టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకి ఏసీపీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే ఇక చంద్రబాబు అరెస్టుపై కుటుంబ సభ్యులైన చంద్రబాబు భార్య భువనేశ్వరి కొడుకు లోకేష్ దగ్గుపాటి పురంధేశ్వరి టీడీపీ నాయకులు కార్యకర్తలు స్పందించారు అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి స్పందించలేదు పక్కా ఆధారాలతో ఏపీసీఐడి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది అదీకాక న్యాయస్థానంలో వాదనల తర్వాత బాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ను కూడా విధించింది ఈ నేపథ్యంలో బాబు అరెస్టుపై స్పందించకుండా ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో తాను టీడీపీకి దూరం అని చెప్పకనే చెప్పినట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఇటు కుటుంబ సభ్యులు అటు టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు పురంధేశ్వరి చంద్రబాబు భార్య భువనేశ్వరి కొడుకు లోకేష్ బాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు ఇక్కడ వరకు బాగానే ఉన్నా బాబు అరెస్టుపై ఇప్పటి వరకు టైగర్ ఎన్టీఆర్ స్పందించలేదు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అరెస్ట్ రిమాండ్ విధించిన తరువాత కూడా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అయితే ఎన్ టైగర్ మౌనానికి కారణాలు లేకపోలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏపీసీఐడికి అడ్డంగా దొరికిపోవడం పోలీసులు న్యాయస్థానం తమ పని తాము చేసుకుపోవడంతో తారక్ సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది కాగా చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని కర్మ ఫలితాన్ని ఎవరు ధిక్కరించలేరని తారక్ అనుకుంటున్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు అదే కాక గత కొంతకాలంగా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు తారక్ అయితే న్యాయస్థానం తీర్పునకు తారక్ గౌరవం ఇచ్చారు కనుకనే ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్ టైగర్ సైలెన్స్ గా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఇక టీడీపీ పార్టీ పగ్గాలు ఎంక్ టైగర్ ఎన్టీఆర్ చేపట్టాలని ఎప్పటి నుంచో తారక్ అభిమానులు కోరుకుంటున్నారు కానీ ఈ విషయంపై యంగ్ టైగర్ ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు ఏ నేపథ్యంలోనే బాబు అరెస్ట్ అరెస్ట్తోనైనా తారక్ స్పందిస్తాడని కొందరు అనుకున్నారు కానీ తారక్ ఇప్పటి ఈ మొత్తం వ్యవహారంపై స్పందించలేదు దీంతో తారక్ టీడీపీకి దూరం అన్న సంకేతాలు ఇచ్చినట్లేనని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మరి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై తారక్ స్పందించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి